దేశంలో పెరిగిపోతున్న కరోనా పాజిటివ్ కేసులను వెరి చేసుకొని లాక్డౌన్ పొడిగింపుకు కేంద్రం అడుగులు వేస్తున్నట్లు స్పష్టంగా మనకు సూచనలు కనిపిస్తున్నాయి. అసలు ఆంధ్రప్రదేశ్ లో కూడా 380 ఒక్క పాజిటివ్ కేసు చేరుకున్నాయి. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో తీవ్ర రూపం దాల్చింది. దాదాపు 40 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కూడా దాదాపు 10కి పైగా హాట్స్పాట్లు పెట్టేశారు గుంటూరు జిల్లాలో. ప్రస్తుతం గుంటూరు 2 ఎమ్మెల్యే మద్దాలి గిరిధార్ గారు మనతో స్కైప్ లో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన తరలి వివరాలు తీసుకుంటాం. నమస్తే ఎమ్మెల్యే గారు. నమస్తే. నమస్తే నాగరాజు గారు. బాగున్నారా? ఫైన్ సార్. మీరు ఎలా ఉన్నారు? పర్వాలేదండి. కరోనా ఎఫెక్ట్ ఇలా స్కైప్ లలో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసుకుంటారా అలా అలా ముందుకు పోతున్నాను. ఏంటి లాక్డౌన్ పొడిగిస్తారంట? లాక్డౌన్ పొడిగిస్తారంట ఎలా? మీకంతా సంతోషమేనా? లాక్డౌన్ పొడిగిస్తామే బెటర్ అనుకుని నేనైతే నా పర్సనల్ ఒపీనియన్ అది. లాక్డౌన్ పొడిగించడమే నా పర్సనల్ ఒపీనియన్ అయితే పొడిగించాల్సిన అవసరం ఉంది ఇవాళ. మరి ఎందుకంటే ఇవాళ ఈ ఏదైతే రెడ్ అనేది ఆగాలంటే కంపల్సరీగా లాక్డౌన్ కావాలి. నా వరకు గుంటూరు వరకు అయితే కనుక ఒక 4-5 డేస్ కంప్లీట్ గా అంటే కర్ఫ్యూ లాగా ఫుల్ లాక్డౌన్ పెడితే బాగుంటుందని నేను నా పర్సనల్ ఒపీనియన్ కూడా. అంటే మనుషులు బయటికి రాకుండా జనసంచారం అనేది లేకుండా. అవునవును. ఎందుకంటే ఇవాళ ఇప్పుడు వస్తున్నాయి అన్ని కూడా మనకి కాంటాక్ట్స్. నెక్స్ట్ మనకు కమ్యూనిటీ స్ప్రెడ్ ఉంది. ఇప్పుడు ఆ రెండు మనం అరికట్టాలంటే కనుక ఇవాళ ఎవరు ఎక్కడ ఉన్న వాళ్ళం అక్కడ ఉంటేనే దీన్ని అరికట్టగలం మనం. అందుకని చెప్పి నా పర్సనల్ ఒపీనియన్ అయితే 4-5 డేస్ కొద్దిగా కంప్లీట్ గా కర్ఫ్యూ లాంటిది పెడితేనే దీనికి ఒక ఫుల్ స్టాప్ ఉంటుంది. ఎందుకంటే వన్స్ స్ప్రెడ్ అయిందంటే మళ్ళీ 28 రోజులు మనం ఎక్స్టెండ్ చేంజ్ చేసుకోవాలి. దాని బదులు అదేదో ఇప్పుడే 4-5 రోజులు అలాంటిది పెడితే కనుక బాగుంటుందని నేను నా పర్సనల్ ఒపీనియన్. అయితే సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారంట. మొత్తం కూడా ఇప్పటికే లాక్డౌన్ 21 రోజులు లాక్డౌన్ తో అసలు రెక్కాడితే గానీ డొక్కాడని కూలీలు కావచ్చు బడుగులు కావచ్చు వీళ్ళంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి లాక్డౌన్ పొడిగిస్తే వారి పరిస్థితి ఏమంటారు? వారిని ఆదుకునే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారు మీరు? సార్ ముందు అన్నిటికన్నా ముఖ్యం మనం ప్రాణం అనేది చాలా ముఖ్యం. ప్రాణం ఉన్న తర్వాత మనం ఏదైనా చేయగలం. అదే ప్రాణమే లేకపోతే కనుక మనం చేయగలిగేది కదా కదా తర్వాత ఇంకా మనం ఉండము చేయలేము కూడా. కాబట్టి ఇవాళ మనం ముఖ్యంగా ప్రాణం విలువ తెలుసుకొని మనం వెళ్ళాలా. మీరు చెప్పినట్టు వాస్తవం అది. రెక్కాడితే రొక్కాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. స్వయంగా నేను 15 రోజులు కూడా డైలీ వార్డులలో తిరిగి నేను పర్సనల్ గా చూశాను. నేను మాకు అందినంత సహాయం మేము చేస్తానే ఉన్నాము. గవర్నమెంట్ దగ్గర కానీ పర్సనల్ గా కానివ్వండి చేసినవి చేస్తానే ఉన్నాము. అవి కంటిన్యూ అవుతానే ఉంటాయి. వాటిట్లో ఎలాంటి సందేహం లేదు. లాక్డౌన్ ఉన్నా కర్ఫ్యూ సిస్టమ్ వచ్చినా సరే అలాంటి పేద ప్రజలు ఎక్కడైతే ఆకలితో ఉన్నారో వాళ్ళకి డెఫినెట్ గా మేము అన్ని కూడా సౌకర్యాలు కలిగిస్తాము. ఇప్పటికే లాక్డౌన్ కారణంగా గుంటూరు అంటేనే మిర్చికి పెట్టింది పేరు. గుంటూరు అంటే మిర్చి పొగాకు పత్తి ఈ మూడింటికి కూడా పెట్టింది పేరు. ఇప్పటికే కోసిన మిర్చి అంతా కూడా ఎగుమతులకు లేకోకుండా ఎక్స్పోర్ట్ చేసుకోలేక ఇతర రాష్ట్రాలకు దేశాలకు పంపించుకోలేక మార్కెట్లలోనే ఉండిపోతున్నాయి అని రైతులు గగ్గోలు పెడుతున్నారు. వారి పరిస్థితి ఏమంటారు? అసలు మిర్చి రైతులు, పత్తి రైతులు, పొగాకు రైతుల పరిస్థితి ఏమంటారు? సార్ ఇవాళ మిర్చి రైతులు 15 రోజుల కిందట యాక్చువల్గా కోత టైం ఇది. మిర్చికి సంబంధించిన వరకు చాలా కోత టైం, పీక్ టైం కూడా. వాళ్ళకి మనం ఇప్పుడు దాకా ఇక్కడ కోల్డ్ స్టోరేజ్లు ఏవైతే ఉన్నాయి 15 రోజుల ముందు యాక్చువల్ మంచి రేట్ ఉంది. వాళ్ళు ఎవరు అందరు డైరెక్ట్ గా అమ్మేసుకున్నారు. కోల్డ్ స్టోరేజ్ లో 10% కూడా ఫిల్అప్ అవ్వలేదు నాకు తెలిసైతే. కానీ 15 రోజుల నుండి వాళ్ళకి కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకుంటానికి అనుమతి ఇవ్వడం, కోల్డ్ స్టోరేజ్ ఆల్మోస్ట్ ఆల్ ఫిల్లింగ్ స్టేజ్ లోకి రావడం కూడా జరిగింది. ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది లేకుండా మాక్సిమం వాటిని కోల్డ్ స్టోరేజ్ తరలించే విధంగా ఆల్రెడీ జిల్లా యంత్రాంగం స్టెప్స్ తీసుకుంది. ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఆదేశించారు అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఏవైనా సరే కొనాలి అని చెప్పి వాటికి అనుగుణంగానే అన్ని కూడా వెళ్తా ఉన్నాయి సార్. ఓకే, వారికి ఏమైనా మద్దతు ధర ఏమైనా ప్రకటించారా? ఇంతవరకు ప్యాడీకి అయితే ఉంది కానీ మద్దతు ధర వాటికి మద్దతు ధరలు కూడా లేవు కదా. మద్దతు ధర వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటిస్తుంది. మిర్చికి మనకి మద్దతు ధర అంటే ఏం లేదు. కానీ వాళ్ళు వాస్తవంగా అయితే మిర్చి వాళ్ళ 120-130 పైన రేటే ఉంది. వాస్తవంగా ఇది మంచి రేటే. అంటే లాస్ట్ ఇయర్ 200 వెళ్ళింది కానీ నార్మల్ గా ఉండేది 60-70 రూపాయలు వాళ్ళ రేట్ ఉండేది. కానీ వాళ్ళ 120 రూపాయలు ఉంది. రేట్ అయితే ప్రాబ్లం లేదండి, రేట్ మంచి రేటే ఉంది. ప్రెసెంట్ అయితే కానీ గోడమ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఎక్స్పోర్ట్ వెళ్ళడానికి కూడా ఏ కంట్రీస్ కూడా దిగుమతి చేసుకునే పొజిషన్ లో ఇవాళ లేవు. ఇవాళ చైనా వెళ్ళినా సరే, యూరప్ కంట్రీస్ వెళ్ళినా సరే, శ్రీలంక వెళ్ళినా సరే ఎక్కడా కూడా దిగుమతులు చేసుకునే పొజిషన్ లేదు. కాబట్టి ప్రస్తుతం రైతులందరూ కూడా స్టాక్ పెడుతున్నారు. డెఫినెట్ గా నేను అనుకుంటా రేట్ అయితే వాళ్ళకి మంచి రేటే వస్తుంది అనుకుంటున్నాను. అంటే రైతులు ఆత్మస్థైర్యం కోల్పోకుండా, అంటే పత్తి మిర్చి పొగాకు రైతులు ఆత్మస్థైర్యం కోల్పోకోకుండా వారు మనోధైర్యం నింపడానికి ఒక ఎమ్మెల్యేగా మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? వాళ్ళతో ఏమైనా మాట్లాడారు ఈ రోజైనా? రేపు మాట్లాడు
చెప్తున్నాను సార్, మిర్చి రైతులతో ఆల్రెడీ మనం ఆల్రెడీ టచ్ లో ఉన్నారు, మాట్లాడారు అక్కడ ఉన్న ట్రేడర్స్ గారు అందరూ. వాళ్ళకైతే కానీ ప్రెసిడెంట్ ఆ స్టాక్ పాయింట్ చూసాం, ఎందుకంటే ఆ స్టాక్ కనుక యాడ్ కోసిన తర్వాత పెట్టకపోతే పాడైపోయే ప్రమాదం ఉంది, 15,000 రోజులు పెడితే ప్రమాదం ఉంది కాబట్టి అడిగితే ఇమ్మీడియట్ గా కలెక్టర్ గారు కూడా స్పందించారు. ఇమ్మీడియట్ గా మూపిదేవి వెంకటరమణ గారు, మినిస్టర్ గారు కానీ అన్ని ఉన్న కోల్డ్ స్టోరేజ్ లో ఆల్రెడీ పెట్టేసుకోమని చెప్పారు. అలా అది జరుగుతూనే ఉందండి, అలాంటి వాటిలో ఇబ్బంది ఏం పడట్లేదు. పత్తి ఆల్రెడీ ఆల్మోస్ట్ 90% కోతలు అయిపోయి ఉన్నాయి, 80% పత్తి కోతలు అయిపోయినాయి. ఆల్రెడీ ఇయర్ సిసిఐ పర్చేజ్ చేసింది, చాలా వరకు పర్చేజ్ చేసింది పత్తి కూడా. నాకు తెలిసి పత్తి రైతుకు ఆ ప్రాబ్లం ఏమేమి ఉండకపోవచ్చు. రాష్ట్రంలో ఈరోజు 381 కరోనా పాజిటివ్ కేసులు ఉంటే మొదటి స్థానంలో కర్నూలు, రెండో స్థానంలో నెల్లూరు, మూడో స్థానంలో గుంటూరు చేరుకున్నాయి. ఇంతలా వ్యాప్తి చెందడానికి గల కారణం ఏమంటారు గుంటూరులో? గుంటూరులో మనం చూస్తా ఉన్నాం 2,600 మంది విదేశాల నుండి తిరిగి వచ్చారు. ఇమ్మీడియట్ గా వాళ్ళందరినీ కూడా మనం హౌస్ ఐసోలేషన్ లో కానివ్వండి చెప్పడము, వాటి దగ్గర నుండి మనకి ఎక్కడ స్ప్రెడ్ రాలేదు. అనూహ్య రీతిలో మనకి ఎవరైతే ఢిల్లీ నిజాముద్దీన్ జమాత్ కి వెళ్ళి వచ్చారో, అంటే మనం లోకల్ గా ఎప్పుడు మనం స్టేట్ లో స్టేట్ టు స్టేట్ ఎప్పుడు మనం ఆలోచించలేదు. అప్పటిదాకా ఫస్ట్ కేసు ఎప్పుడైతే నమోదు 105 మంది వెళ్ళి వచ్చినట్టు గమనించి ఏమంటే ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకున్నాం. యాక్చువల్ గా చెప్పాలంటే దీనికి పేపర్లో రాకముందే 4 డేస్ ముందు ఈ ప్రాసెస్ బిగిన్ చేసి వాళ్ళు ఎవరెవరు ఉన్నారో ఐడెంటిఫై చేసి వాళ్ళకి టెస్ట్లు, అలాగే వాళ్ళకి స్వాబ్స్ తీసుకున్నాం, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా స్వాబ్స్ తీసుకుని టెస్టులు పంపించడం జరిగింది. లేకపోతే వాళ్ళ తమిళనాడులో మనం చూసాం ఎలాగైతే స్ప్రెడ్ అయిందో, అలా స్ప్రెడ్ అయ్యే దానికి వీలు లేకుండా మనం ముందు కట్టడి చేయబట్టే అలాంటి స్ప్రెడ్ మనం నివారించుకోగలిగామని చెప్పి నేను భావిస్తున్నాను. ఇవాళ కమ్యూనిటీ కాంటాక్ట్స్ వరకు అయితే మనం అంటే కుటుంబ సభ్యులు, కాంటాక్ట్స్ మీన్స్ కుటుంబ సభ్యులు కానివ్వండి, అంటే గుంటూరులో రోజు రోజుకి కూడా 1-2 కాదు ఒక్కసారి వచ్చరికి 5-6 కేసులు పెరిగిపోతున్నాయి ఒక్కొక్కసారి గుంటూరులో. ఇలా ఇలా పెరిగిపోయి ఈరోజు 40కి చేరుకున్నాయి కదా, ఇది మరింత వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి. ఇంకా కూడా మర్కజ్ వెళ్ళి వచ్చిన వారు ఇంకా అధిక సంఖ్యలో ఉన్నా కూడా వారిని సరిగ్గా గుర్తించలేకపోతున్నారు గుంటూరులో అధికారులు. లేదు, మర్కజ్ కి వెళ్ళి వచ్చిన వాళ్ళు అందరు ఐడెంటిఫై అయిపోయారు ఆల్రెడీ, వాళ్ళందరినీ మనం క్వార్టర్స్ లో పెట్టేసి ఉంచాము, ఆల్రెడీ ఐసోలేషన్ వార్డ్స్ లో ఉన్నారు. వాళ్ళ ఎవరైతే వాళ్ళ బంధువులు ఉన్నారో అంటే క్లోజ్ కాంటాక్ట్స్ ఉన్నారో వాళ్ళని కూడా మనం ఆల్రెడీ ఇప్పటికే మనం క్వార్టర్స్ లో తరలించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా వాళ్ళందరినీ వాళ్ళ మీదే జాస్ పెట్టుందండి. అంటే అలా కాకుండా ఇప్పుడు కమ్యూనిటీ స్ప్రెడ్స్ 1-2 కేసులు కొద్దిగా అలా కనబడినాయి, వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు, ఎక్కడి నుండి వ్యాధి వాళ్ళకి సంక్రమించిందనే దాని మీద కొద్ది దాని మీద కూడా దృష్టి సారించాం. ఇంకా మరిన్ని కేసులు రాకూడదనే ఉద్దేశంతోనే ఇవాళ ఇంటింటికి కూడా సర్వేలు చేయించి ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి కూడా ఇమ్మీడియట్ గా ఐసోలేషన్ తొలగించే ప్రక్రియ కూడా ఆల్రెడీ బిగిన్ చేసాం. కాబట్టి ఫ్యూచర్ లో ఆల్రెడీ ఇప్పుడు స్వాబ్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసిన తర్వాత ఫ్యూచర్ లో మనకి పెద్దగా ఇవి స్ప్రెడ్ ఉండవు అని అయితే కనుక మేమైతే గట్టిగా నమ్ముతున్నాం. మీ సహచర ఎమ్మెల్యే మీ పక్క నియోజకవర్గం గుంటూరు 1 మొహమ్మద్ ముస్తఫా, షేక్ మొహమ్మద్ ముస్తఫా గారికి కూడా కరోనా పాజిటివ్ వచ్చిందని కొన్ని వదంతులు వచ్చాయి. వారి కుటుంబ సభ్యులకు వచ్చింది, ఆయన మర్కజ్కి వెళ్ళి వచ్చారని పెద్ద ఎత్తున వదంతులు వచ్చాయి. ఆయనను హోమ్ క్వారంటైన్ లో పెట్టేశారు, ఇంటి ఎదురుగా పోలీసు కూడా టెంట్ వేసి కూర్చున్నారు కదా, ఇవన్నీ కూడా దీని గురించి మీరేమంటారు? వెళ్ళొచ్చారా ముస్తఫా గారిని ఫలసించి వచ్చారా? లేదు, నేను కలవలేదు సార్ ముస్తఫా గారిని, బట్ ఇదంతా రాంగ్ న్యూస్ అండి నాకు తెలిసి. అయితే ఆయనకి నిజంగా ఆ పాజిటివ్ కనుక వచ్చినట్టే హౌస్ లో ఎందుకుంటారు, వెళ్ళి హాస్పిటల్లోనే ఉండాలి కదా. అది టెస్ట్ చేశారు, ఏదైతే వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చిందని మా తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ మదర్ వాళ్ళని కలిసి మాట్లాడి వెళ్ళిపోయిందని అన్నారు. తప్పితే వాళ్ళ బావగారు కానివ్వండి వాళ్ళు కలిసిన వాళ్ళు లేదు. ఆల్రెడీ టెస్ట్లు కూడా అయిపోయినాయి కాబట్టి దాని మీద మనం ఇంకా ఎందుకంటే ఆల్రెడీ అన్ని పుకార్లు అని ఇప్పటికే మనకు తెలియదు కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకోవడం అవసరం. కానీ ఆయన విందిచ్చాడు, విందిచ్చాడు, అందరికి విందిచ్చాడు పెద్ద ఎత్తున. ఆ విందుకు వచ్చిన పోయిన వారిలో చాలా మంది పాజిటివ్ వచ్చింది అనే వదంతులు కూడా వినిపించాయి గుంటూరులో పెద్ద ఎత్తున. విందు 500 మంది విందిచ్చారు అని చెప్పి ఏదో కొంతమంది కావాలని ఏదో రాస్తున్నారు. నిజంగా ఇచ్చి అవి ఉన్నట్టు ఉన్నట్టుంటే గనక ఈ రోజు ఎంత స్ప్రెడ్ ఉండాలి గుంటూరులో? ఇంకా 40 కేసులే ఉన్నాయి కదా, ఎంత స్ప్రెడ్ ఉండాల్సింది ఉంటది గుంటూరులో? మనం కూడా ఆలోచించాలి ఒకసారి. కాబట్టి అవన్నీ ఉట్టి మాటలు అసలు వాస్తవంగా విందులు కానీ అలాంటి ఏం జరగలేదు. విందులు కనుక ఇచ్చినట్టుంటే కనీసం ఇంపార్టెంట్ నన్ను కూడా ఆహ్వానించేవాళ్ళు కానీ నన్ను ఎక్కడ ఏం ఫోన్ కాల్ రాలి నన్ను ఆహ్వానించలేదు. జస్ట్ అది ఒక పుకారు అని చెప్పి నేనైతే క్లియర్ కట్ గా కొట్టిపారేస్తాను. ఒకవైపు కరోనా కరాలృత్యం చేస్తుంటే కరోనాపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వము కక్ష కట్టినట్టుగా నిమ్మగడ్డ రమేష్ ను తప్పించడం అనేది పెను దుమారం రేపుతుందని
ప్రతిపక్షాలు అంటే తెలుగుదేశం పార్టీ, ఏదంటే మీ సొంత పార్టీ తెలుగుదేశం పార్టీ బురద జల్లుతోంది అధికార పార్టీ మీద, దాని గురించి ఏమంటారు? బురద జల్లడం అనేది తెలుగుదేశానికి అలవాటైన పని, అది అందరికి కూడా తెలుసు. ముందు ఏ రోజు కూడా ఒక న్యూస్ లో వాళ్ళ న్యూస్ ఒకటి కనబడాలని తప్పితే వాస్తవిక పరిస్థితులు ఏంటి అనేది ఎప్పుడు కూడా వాళ్ళు ఆలోచించే పరిస్థితులు ఉండదు. ఇప్పుడు వాళ్ళకి ఏదైతే ఆలోచన వస్తుందో ఆ రోజుకి పబ్బం గడుపుకోవాలి, అంటే ఆ రోజుకి ఏదైతే న్యూస్ లో రావాలో అది వస్తే చాలు, వాళ్ళకి అంత మించి ఆనందించే వ్యక్తిత్వం కాదు. వాళ్ళ ప్రజలు ఏమవుతున్నారు, ఎలా అవుతున్నారు, నేను సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తానండి. ప్రజలకి ఏం పంచకూడదు, వాళ్ళు అభ్యర్థులు వెళ్ళి పంచుతున్నారు, లేకపోతే వైసీపీ నాయకులు వెళ్ళి పంచుతున్నారు అంటున్నారు. అంటే పేద ప్రజలు, నేను అడుగుతున్నా ఒకటి అడుగుతున్నాను, పేద ప్రజలు ఆకలితో ఉంటాం మీకు ఇష్టమా, వాళ్ళకి ఏది మనం పంచి పెడతాం కానీ ఏం చేయకూడదా, నేను క్లియర్గా అడుగుతా ఉన్నాను. మళ్ళీ ఓ పక్క 5,000 వేయమంటాడు, ఓ పక్క 1,000 రూపాయలు సరిపోవు అంటాడు, ఇలాగ రకరకాలుగా ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. ఇవాళ వాస్తవంగా బయటకు వెళ్ళి పంచి జనాలకు ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెడితే తప్ప, అది కూడా తప్పు పడితే ఇంకా అలాంటి వాళ్ళని మనం ఏమన్నాలో కూడా నాకు అర్థం కాని పరిస్థితి. అంటే పార్టీ అభ్యర్థులు ఎవరైతే జెడ్పీటీసీ ఏబిపి ఏపీటీసీ అభ్యర్థులు వీళ్ళు ఉన్నారో, కార్పొరేటర్లు కావచ్చు, కౌన్సిల్ అభ్యర్థులు, వారు వెళ్ళి ఇవ్వడము, సెల్ఫీలు తీసుకోవడం ఇలాంటివి చేస్తున్నారు, ఒక ప్రచారంగా వాడుకుంటున్నారు దీన్ని అనేది వాళ్ళు ఆరోపిస్తున్నారు. సార్, నేను ఒకటే చెప్తా ఉన్నా, మానవత దృక్పథంతో వెళ్ళడం ముఖ్యమా, లేకపోతే కండవాలు వేసుకుని పార్టీ ప్రచారం చేస్తాను, ఎవరైనా అలాంటి చేసింటే చర్యలు తీసుకుందాం, దానిలో తప్పేం లేదు. కండవాలు లేకుండా వాళ్ళు నీ పార్టీ వాళ్ళు ఎంతమంది కండవాలు వేసుకొని తిరిగి పంచి పెడతా ఉన్నారు, కనీసం మేము మాట్లాడడం కూడా మాట్లాడలేదు. ఎందుకంటే మీరు అక్కడ ఏదో ఒక మంచి సేవ చేస్తున్నారనే ఒక దృక్పథంతో తప్పితే మేము ఒక మాట కూడా మాట్లాడలేదు. నా దగ్గరే చాలా ఉన్నాయి అలాంటి 3-4 వార్డులలో వాళ్ళు తిరిగిన వాళ్ళు ఉన్నారు నా దగ్గర ఉన్నాయి, కనీసం ఎక్కడ ఒక మాట కూడా మాట్లాడలేదు. కానీ మా వాళ్ళు తిరిగి ఉంటారు, ఒకసారి వైసీపీ అభివృద్ధులు ఎవరైనా తిరిగి ఉన్నారు, ఒకరైనా కండవా వేసుకొని పంచిన పెట్టిన వాళ్ళు ఎవరైనా మనం కనబడితే చెప్పమని చెప్పండి, నేను చూపిస్తావాళ్ళు 4-5 వార్డులలో కండవాలు వేసుకుని పంపకాలి. ఇవాళ మనం మానవత దృక్పథంతో ఆలోచించాలి, పేదవాడికి ఆకలితో ఉన్న వాడికి అన్నం ఎలా పెట్టాలన్నది ఆలోచించాలి. దాంట్లో కూడా రాజకీయాలు అయితే ఎతికే వాళ్ళని ఏమన్నాలో కూడా మా నోటికైతే మాకు అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు మీరు గెలిచిన టీడీపీలైనా ఏ పార్టీలోనే ఎవరికి అర్థం కాలేదు. త్వరలో ఒకవేళ ఈ కరోనా తగ్గిపోయిన తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తే వాటిలో పూర్తి స్థాయిలో మెజార్టీ సాధించగలను అని మీకు నమ్మకం ఉందా? డెఫినెట్ గా అండి, డెఫినెట్ గా మెజార్టీ వస్తే దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఇవాళ ఇప్పటికే ఇవాళ తెలుగుదేశం దాని మీద ఎంత ఏమైనా ఉందో, ఇలాంటి పనులు చేసి ఎంత ప్రజల మధ్యన ఎంత ఏమైపోయారో ఇవాళ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఎన్నికలు కనుక వాస్తవంగా జరుగున్నట్టుంటే అది తేటతెల్లం అయ్యేది వాళ్ళ పరిస్థితి. చూద్దాం, ఇప్పుడు ఎన్నికలు జరిగినప్పుడు డెఫినెట్ గా విన్నింగ్ అనేది ఆ ఎడ్జ్ 100% ఇవాళ మాకుందనేది గట్టిగా నేను చెప్తా ఉన్నా. ఖచ్చితంగా మీరు ప్రజల వద్దకు వెళ్ళగలరా, మీరు వెళ్ళి ఓట్లు అడగలరా? సార్, నేను రోజు ప్రజల దగ్గరికి వెళ్తున్నాను, ఇవాళ కూడా పొద్దున్నే బయటికి కూడా వెళ్ళొచ్చాను. నేను ఎప్పుడు ప్రజల మనిషిని, ప్రజల మధ్యని తిరిగే మనిషిని, అలా కాకుండా నేను ఎక్కడో హైదరాబాద్ లో కూర్చొని వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడే వ్యక్తిని కాదు, ప్రజల మధ్య నుండి వ్యక్తిని కాబట్టి మరి అంత గాల్లో కూడా నేను గెలిచానంటే దానికి కారణం కూడా ఒకటి, అది నేను చెప్పగలను. ఓకే, యశ్వరత్నం గారు ఇప్పుడు మీతో కలిసి పనిచేస్తున్నారా? డెఫినెట్ గా పనిచేస్తున్నాం సార్, అందరం కలుసుకొని పనిచేస్తా ఉన్నాం, ఏమేం కావాలో తప్పు, అందరూ ఎవరికి ఇబ్బంది లేదు, అందరం కలిసే పనిచేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఈ కరోనా ఎఫెక్ట్ తో ప్రజలు చాలా కష్టకాలంలో ఉన్నారు, అసలు మీ నియోజకవర్గంలో ఉన్నవారైతే పర్వాలేదు, ఎలాగో సర్దుకుంటున్నారు, బడుగులు అయితే చాలా ఇబ్బందులు అయ్యారు, ఇంకా యాచకులు కావచ్చు, అనాథలు కావచ్చు, వలస కూలీలు కావచ్చు, రోడ్లపైన అన్నమో రామచంద్ర అంటూ అలమటిస్తున్నారు, కొంతమంది దాతలు వాళ్ళ దాతలతో ప్రదర్శిస్తూ అన్నమో అది దాన ధర్మాలు చేస్తున్నారు, ఇంకా వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి ఒక ఎమ్మెల్యేగా మీరు ఏం చేస్తున్నారు? సార్, ఆల్రెడీ ఇప్పటికీ 28 ఎన్జిఓస్తో ఎవరైతే ఇవి బయట ఊళ్ళో చిక్కుకొని ఉన్నారో, లేకపోతే యాచకులు ఉన్నారో, అలాంటి వాళ్ళకి వాళ్ళ 28 ఎన్జిఓస్ గుంటూరు పట్టణంలో వర్క్ చేస్తున్నారు సార్. ఎవరైతే వాళ్ళకి దగ్గరికి వెళ్ళి ఆ ఫుడ్ ప్యాకెట్స్ అందించడం కానివ్వండి, వాటర్ ప్యాకెట్స్ అందించడం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఆకలి అనేది ఈ గుంటూరు పట్టణంలో ఎక్కడ వినపడదండి. డెఫినెట్గా వాటికి ఏమైతే కావాలో అన్నిటికీ కూడా మేమందరం కూడా ఎప్పుడు కూడా సర్వసిద్ధంగా ఉన్నాం, మా ఫోన్లు కానీ మేము కానీ ఎప్పుడు కూడా 24 అవర్స్ యాక్టివేట్లోనే ఉంటాం, ఎక్కడ ఏ కాల్ వచ్చినా సరే ఇమీడియట్గా అక్కడ రిలీఫ్ అనేది చేరుద్దని చెప్పి నేను స్పష్టంగా చెప్పగలుగుతున్నాను. కరోనా ఎఫెక్ట్ తో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది, ముఖ్యంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ కూడా కుదేలైపోయింది, చాలా పరిస్థితి అధ్వానంగా ఉంది. ఇక ఆర్థిక లోటుతో కొట్టుమిట్టాడుతున్న ఏపీ పరిస్థితి మరీ దారుణంగా అయింది, పెట్టుబడిదారులు మన రాష్ట్రానికి వస్తారా లేదా, ఇంకా ఆర్థిక పరిస్థితి ఏంటి,
ఆర్థికంగా మనం మరింత చితికిపోతే సంక్షేమ పథకాలు ఎలా ముందుకు పోతాయి, ఎమ్మెల్యేలుగా మీరు ఇచ్చిన హామీలు ఎలా నిలబెట్టుకుంటారు అనేది కూడా అందరిలో మొదలవుతున్న ప్రశ్న. మరి నిజంగా ఈ పరిస్థితుల్లో తలెత్తితే మీ చేతిలో 2 సంవత్సరాల కాలం మిగిలితే మీరు ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోగలరా? సార్ ఇవాళకి 1 ఇయర్ అవుతుంది, 11 మంత్స్ అయిపోయింది ప్రభుత్వం వచ్చి. ఈ 11 మంత్స్ నుండి కూడా చెప్తా ఉన్నారు అభివృద్ధి లేదు, సంక్షేమ పథకాలు చేయలేరని. ఇవాళ మనం చూస్తే సంక్షేమ పథకాలు ప్రజల మధ్యకి వెళ్ళినాయి లేదా? ఎన్ని సంక్షేమ పథకాలు ఒకసారి ప్రజలను అడిగితే స్పష్టంగా తెలుస్తోంది. మాట్లాడేవాళ్ళు ఇవాళ కూడా మాట్లాడతానో ఉన్నారు, వాళ్ళకైతే కనుక ఏ పథకం కూడా ఎక్కడ కనబడదు. ఇవాళ స్కూల్లో రీఎంబర్స్మెంట్ కనబడదు, మరి తల్లి వాళ్ళకి ఇచ్చిన తల్లులకి ఇచ్చిన డబ్బులు కనబడవు, వాళ్ళకి ఏమి కనబడవు, వాళ్ళ కళ్ళకి వాళ్ళ ఇంగ్లీష్ మీడియం కానీ ఏమి కనబడవు. కానీ ఇవాళ పథకాలు మీరు అన్నట్టు అభివృద్ధి అనేది తక్కువ ఉందో, లేకపోతే ఎవరు పెట్టుబడిదారులు రావట్లేదు అనేది వాళ్ళు అనుకుంటున్నారు. ఇవాళకి ఇప్పటికీ 22,000 కోట్ల పెట్టుబడులు ఈ రాష్ట్రంలో 8 నెలల్లోనే వచ్చినాయి, అది నేను స్పష్టంగా చెప్పగలను. వాళ్ళు రావట్లేదు. ఇప్పుడు అంకెల్లో 25 లక్షల కోట్లు పెట్టుబడి చేస్తానని చూపించిన చంద్రబాబు నాయుడు గారు వాస్తవికంగా 8 లక్షల కోట్లు తెచ్చారో చెప్పండి. కనీసం 100 కోట్లు పెట్టుబడి కూడా తేలేదు 5 ఏళ్లలో. ఇవాళ కావాలని బురద జల్లేది ఎల్లో మీడియా, కావాలని బురద జల్లే ప్రయత్నం తప్పితే దీంట్లో వాస్తవికంగా అంతా కూడా బాగానే ఉంది. రేపు న్యూ ఇండస్ట్రియల్ పాలసీ కూడా రాకపోతా ఉంది, దీని ద్వారా మరిన్ని ఇండస్ట్రీస్ కూడా మరి ఈ రాష్ట్రానికి వచ్చే పరిస్థితి ఉందని నేను మనం స్పష్టంగా చెప్తాను. నరసన్నపేట డాక్టర్ అంటే వైద్యుడు డాక్టర్ ని సస్పెండ్ చేయడం కూడా పెద్ద దుమారుంది. లోకేష్ బాబు గారు కూడా ట్వీట్ చేశారు, ఆయన ఎస్సీ కావడంతోనే ఒక దళితుడు అన్న కారణంతోనే అతన్ని ఇది చేశారు. దళితుడు అన్న ఇది కూడా లేదు, ఆయన దళితుడు కాకపోయింది చేసేవారు కాదు, దళితుడు అన్న కారణంతోనే ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపితే సస్పెండ్ చేశారా, ఆయన దళితుడు అని పట్టించుకోరా మీరంటూ ఆయనను మరి ట్వీట్ చేశారు కదా. దేనికైనా రాజకీయ లింక్ పెట్టందే వాళ్ళకి ముద్ద దిగదు సార్, దేనికైనా రాజకీయ లింక్ పెట్టాల్సింది. తప్పు జరిగిందా లేదా అనేదిగా చూడాల్సింది, వాడు ఏం కులమో అనేది వీళ్ళు చూస్తా ఉన్నారు. ఈ కేవలం రాజకీయాల కోసం ఎక్కడ పట్టినా ప్రజలకి ఏమన్నా చేస్తున్నాయా వెళ్తున్నాయా లేదా అనేది చూడక అది కనబడదు తప్పితే వీళ్ళకి రాజకీయంగా ఏ కోణంలో ఏం కావాలనేది మాత్రం స్పష్టంగా కనబడతాయి, ఎందుకంటే ఎప్పుడు ఆ మైండ్ సెట్ తో ఉండేవాళ్ళు కాబట్టి. ఓకే, ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ దాంట్లో మూడు డిపార్ట్మెంట్ అంటే పోలీసు, డాక్టర్లు, మూడు పారిశుద్ధ కార్మికులు, వీళ్ళంతా కూడా తమ ప్రాణాలను పణంగా పెట్టి మరి విధులు నిర్వహిస్తున్నారు కదా, వారి పనితీరు పట్ల ఏమంటారు మీరు? సార్ ఎక్సలెంట్ సార్, ఇవాళ వాస్తవంగా చెప్పాలంటే 2 చేతులు ఎత్తి వాళ్ళ దండం పెట్టాలా ఈ 3 డిపార్ట్మెంట్స్ కి, వైద్య రంగం కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, పారిశుద్ధ్యం కానివ్వండి. ఎందుకంటే వాళ్ళ కుటుంబాలను సైతం వాళ్ళు వదిలి కరోనా ద్వారా మనం చనిపోతాము లేకపోతే కరోనా వస్తే మనం చనిపోతాము అని తెలిసి కూడా వాళ్ళందరూ నిజంగా బయటకు వచ్చి మనకు సేవ చేస్తున్నారు. వారి నిజంగా మనం 2 చేతులు ఎత్తి దండం పెట్టాలి. ఎందుకంటే ఇలాంటి క్లిష్ట సమయాల్లో మరి ఇవాళ మానవత దృక్పథం మనకు స్పష్టంగా, ఇక్కడ నేను చాలా మందిని చూశాను ఇంట్లో ఉండే సెలవు మీద తీసుకుని కూడా సెలవు రద్దు చేసుకొని మళ్ళీ వాళ్ళు బయటకు వెళ్ళి విధులు నిర్వహిస్తున్నారు. నిజంగా వాళ్ళందరికీ కూడా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్తాం. గుంటూరు మొత్తం మీద గుంటూరు పట్టణంలో 1-2 నియోజకవర్గాల్లో ఎన్ని క్వారంటైన్ కేంద్రాలు ఉన్నాయి, ఎన్ని ఐసోలేషన్ వార్డులు ఉన్నాయి? సార్ ఇక్కడ గుంటూరు సిటీలో ఇప్పుడు కొన్ని ఐడెంటిఫై చేసాం, ఇంకా వాటి దగ్గర అయితే మనం పెట్టలేదు. ఎప్పుడైనా పెరిగితే కనుక వీటిని పెట్టాలనే ఆలోచన. ప్రెజెంట్ అయితే కాటూరు కానివ్వండి, అలాగే అంటే గుంటూరు అవుట్స్కర్ట్స్ లో ఉన్న కాలేజీలు, కొన్ని కాలేజీలు కానివ్వండి, వాళ్ళ ఎన్ఆర్ఐ రన్నింగ్ అవుతా ఉంది, ఇలాగా ఐడెంటిఫై చేసాం. కానీ ఇంకా క్లిష్ట సమయంలో ఏమైనా కావాలి అనుకుంటే కనుక గుంటూరు నగరంలో ఉండే హాస్టల్స్ ఇవన్నీ కూడా ఐడెంటిఫై జరిగింది. వాటితో అవసరం ఉండకపోవచ్చు అని మేము భావిస్తా ఉన్నాం, ఎందుకంటే కేసెస్ బాగా ఎక్కువైతే తప్పితే వాటిని యూజ్ చేయం. కాబట్టి వాళ్ళ అవుట్స్కర్ట్స్ లో ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు ఈ క్వారంటైన్ సెంటర్స్ గా మనం ఉపయోగించుకుంటాం. లాక్డౌన్ కాలాన్ని పొడిగిస్తే ప్రజలు మానసికంగా సిద్ధంగా ఉండేటట్లు, సిద్ధపడేటట్లు, వాళ్ళు ఏమైనా మానసికంగా సిద్ధం చేస్తున్నారు, వాళ్ళని ప్రజలు స్వాగతించేటట్లు, హ్యాపీగా ఇంట్లో ఉండేటట్లుగా వాళ్ళ మానసికంగా సిద్ధం చేస్తున్నారు మీరు ఏమన్నా? రోగం కావాలని ఎవరం కోరుకోం ప్రజల్లో ఒకరు, మనం కూడా ఒక భాగమే. రోగం కావాలని ఎవరం కోరుకోం మనం, మన ఆరోగ్యం చూస్తే మనం చేసుకుంటున్న వరకు వాళ్ళు ప్రభుత్వం అయినా ఏదైనా మన కోసం చేస్తుంది, మన కోసం నడుపుతున్న ప్రభుత్వాలు ఇవన్నీ కూడా తప్పకుండా ఇవాళ ప్రజలకు ఏదైతే మంచో ఆ నిర్ణయాన్ని ప్రభుత్వాలు తీసుకుంటాయని చెప్పి నేను స్పష్టంగా చెప్పగలను. సీఎం సహాయ నిధి కోసం మీ వంతు సహాయంగా ఏమన్నా
అందజేశారా, విరాళాలు ఏమైనా పోగు చేసి అందించారేమన్నా? వెళ్తున్నాయి సార్ ఆల్రెడీ మేము లోకల్ గా ఇక్కడ ఏవైతే ఇక్కడ ఉన్నాయో ఇప్పుడు నేను చెప్పాను కదండి బయట తీసుకుంటాం, వాటి దగ్గర ప్రతి ఒక్కళ్ళని కూడా కలిసి డైలీ ఒక 4-5 లక్షల రూపాయలు ఇక్కడ అన్నదానాలుగా చేస్తా ఉన్నాం. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ కింద మా అసోసియేషన్ తరఫున స్పిన్నింగ్ కాటన్ స్పిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ తరఫున 1 crore ఇచ్చాము. అలాగే ఇంకా చిన్న చిన్న విరాళాలు కూడా వస్తా ఉన్నాయి, మళ్ళీ ఇవన్నీ కూడా మేము తీసుకెళ్ళి ఒకసారి అందజేస్తాం సార్. ఓకే, మళ్ళీ మన లాక్డౌన్ పొడిగించే అవకాశం ఉంది, ప్రజలంతా కూడా ఆందోళనకరంగా ఉన్నారు, అలాంటి వారి కోసం మీరు ఇచ్చే విలువైన సందేశం ఏంటి సార్? విలువైన సందేశం ఒకటి, ప్రాణం ముఖ్యం, అది మనం ముందు తెలుసుకోవాల్సిన అవసరం మనకుంది. ఇవాళ మన కోసం తీసుకున్న ఇది మన కోసం, ఇవాళ ప్రభుత్వానికే వాస్తవంగా ఈ లాక్డౌన్ పెంచితే ప్రభుత్వాలకే నష్టం, ఎందుకంటే ట్యాక్సీలు రూపాయలు కానీ ఇవాళ వాళ్ళు ఇంకా అది పొడిగిస్తున్నారంటే అది మన కోసం చేస్తున్నది, అది దాన్ని మనం గౌరవించుకొని విన్నాం. నేను చెప్తా ఉన్నాను 95% మంది ప్రజల్లో దీని మీద భయం ఉంది, అవగాహన ఉంది, కానీ ఎవరైతే ఒక 5% మంది విచ్చలవిడిగా బయటికి వెళ్ళి ఇంకా తిరుగుతూ రోడ్ల మీద తిరుగుతూ ఎక్కడో అతికిచ్చి ఇంకోటిని అతికించుకుంటా ఉండే పరిస్థితి ఉంది, అలాంటి వాళ్ళు కూడా ఇళ్ల పట్టను కూర్చొని మరి శ్రద్ధగా ఉంటే కనుక మనమే యుద్ధం చేయగలే బార్డర్కి వెళ్ళి. కాబట్టి ఆ యుద్ధం మీద మనమే ఇంట్లో కూర్చొని మరి ప్రశాంతంగా కూర్చుంటే కొన్ని రోజులు 10 రోజులు 15 రోజులు 20 రోజులు ఈ వ్యాధిని పూర్తిగా అరికట్టచ్చు, ఆ తర్వాత మనం ఎక్కడికి వెళ్ళినా మనం అడిగే వాళ్ళు ఉంటారు. కాబట్టి దయచేసి ప్రభుత్వానికి అందరూ కూడా ప్రజలందరూ కూడా సహకరించి లాక్డౌన్ ని ఇలాంటి జన సాంద్రత గల దేశంలో భారతదేశం ఇలాంటి దేశంలో కనుక ఒకసారి ఇలాంటి వ్యాధి కనుక విజృంభిస్తే మనం ఊహించడానికి కూడా పరిస్థితి ఉండదు. గుట్టల గుట్టలు శవాలు ఏవైతే ఉంటాయో శవాలు రోడ్ల మీద పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా మనం ఆలకించి ప్రభుత్వాన్ని ఆలకించి మరి ఇంట్లో కూర్చొని దీన్ని నియంత్రించుకుందాం. ఓకే, ఇక ఫైనల్ గా తీసుకుంటే లాక్డౌన్ మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? మార్నింగ్ అంతా నేను కొద్ది 12 దాకా బయటకు వెళ్ళి చూసి వస్తా ఉన్నాను సార్, మధ్యాహ్నం తర్వాత అవసరమైతే మీటింగ్స్ అయితే బయటకు వెళ్తాను, లేకపోతే కంప్లీట్ గా ఇంట్లోనే ఉంటాను. ఇంట్లో ఉంటే ఎలా టైం పాస్ అవుతుంది, ఎలా టైం గడిపేస్తున్నారు, సమయాన్ని ఎలా గడిపేస్తున్నారు? మీ ఇంటర్వ్యూ కొన్నిసార్లు మీ ఇంటర్వ్యూలు చూస్తా ఉన్నాను, కొన్నిసార్లు టీవీలు చూస్తా ఉన్నాను సార్. అంతేనా, బాబు గారు ఫోన్ చేయలేదు ఇటీవల? లేదు సార్, మనకి ఏం చేయలేదు. మీరు ఏం చేయలేదా? చివరిగా మద్దాలి గిరిధర్ గారు టీడీపీ ఎమ్మెల్యేనా లేదంటే న్యూట్రల్ ఎమ్మెల్యేనా ఏమంటారు? నేనైతే ప్రజల ఎమ్మెల్యే అని చెప్పగలను సార్. ప్రజల ఎమ్మెల్యే అని చెప్తారా? ఓకే అండి, థ్యాంక్ యూ. వాళ్ళు కల్పించారు కాబట్టి వాళ్ళే సార్, వాళ్ళ ఎమ్మెల్యే. ఓకే అండి, ఎమ్మెల్యే గారు మీ విలువైన సందేశాలు అందిపుచ్చుకొని ఒకవేళ లాక్డౌన్ పొడిగించినా కూడా ప్రజలు ఒక మానసిక ధైర్యంతో ఒక ఓర్పుతో సహనంతో ఇంట్లోనే ఉండి కరోనా కట్టడికి సహకరించాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. హలో, దిస్ ఇస్ రేణు దేశాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDream. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మీరందరూ కూడా iDream ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐ యామ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDreams.